హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ డ్రైవ్ వరల్డ్. దిస్ ఈజ్ రవితేజ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే అప్హిల్ డ్రైవింగ్, డౌన్ హిల్ డ్రైవింగ్ అండ్ స్ట్రీట్ డ్రైవింగ్. అప్హిల్ డ్రైవింగ్ మనం ఎలా చేయాలి, అదేవిధంగా డౌన్ హిల్ డ్రైవింగ్ ఎలా చేయాలి అండ్ స్ట్రీట్స్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా డ్రైవ్ చేయాలి, క్లచ్ కంట్రోల్స్, స్టీరింగ్ కంట్రోల్స్ మనం ఎలా చేసుకోవాల్సి ఉంటుంది స్ట్రీట్స్లో అండ్ డౌన్ హిల్ డ్రైవింగ్లో అండ్ అప్హిల్ డ్రైవింగ్లో అన్న విషయాల గురించి ఈరోజు టాపిక్లో మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే గాయస్, మనం ముందుగా డౌన్ హిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డౌన్ హిల్ డ్రైవింగ్లో మనం ఎలా క్లచ్ కంట్రోల్స్ అండ్ బ్రేక్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మీకు ఒక ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ డౌన్ హిల్ డ్రైవింగ్లో మీకు అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఘాట్ రోడ్ కాదండి, నాకు దొరికిన ఒక హిల్ స్టేషన్లో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను డౌన్ హిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువగా గతుకులు గుంతల రోడ్డుగా ఉందండి, ఎక్కువ రఫ్ రోడ్డుగా ఉంది. అటువంటిప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ గేర్లో వెహికల్ ఉంచుకొని హాఫ్ క్లచ్ ఆఫ్ బ్రేక్ యూజ్ చేసుకుంటూ, అంటే బ్రేక్ నేను ఎక్కువగా ప్రెస్ చేయట్లేదండి, క్లచ్ని ఆఫ్ క్లచ్ యూజ్ చేసుకున్నాను, బ్రేక్ని ఇక్కడ కంప్లీట్గా రిలీజ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు చూసినట్టయితే కనుక క్లచ్ మీద కాలు పూర్తిగా తీసేసి బ్రేక్ మీద జస్ట్ అలా ఉంచేసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ వర్క్ అవ్వాలి అండ్ మన వెహికల్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ కూడా వర్క్ అవ్వాలి. బ్రేకింగ్ సిస్టమ్ మాత్రమే కంప్లీట్గా మనం ఫుట్ కంట్రోల్స్నే యూజ్ చేసినట్లయితే కనుక అక్కడ ఎక్కువగా బ్రేక్ ప్యాడ్స్ వేరౌట్ అయిపోతాయి అండ్ బ్రేక్ షూస్ ఏవైతే ఎక్కువ హీట్ అయిపోయిపోయి అక్కడ మనకు ఆయిల్ లీకేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఇక్కడ నేను నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఫుట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఒకేసారి. అండ్ దీంతోపాటు స్ట్రీట్స్లో ఎలా డ్రైవ్ చేయాలి అండ్ స్ట్రీట్స్లో డ్రైవ్ చేసేటప్పుడు ఈ బ్లైండ్ స్పాట్స్ని మనం ఎలా కవర్ చేసుకోవాలి అన్న విషయం గురించి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ లెఫ్ట్ టర్న్ అవ్వాలనుకుంటున్నాను. లెఫ్ట్ టర్న్ అవ్వాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం మనకు కనిపించదు అనమాట. అందుకోసం అని చెప్పేసి లెఫ్ట్ విండోలో మనం గమనించుకుంటూ అండ్ లెఫ్ట్ రేర్ వ్యూ మిర్రర్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెనకొచ్చే వెహికల్స్ చూసుకోవాల్సి ఉంటుంది, లెఫ్ట్ వే మనకు క్లియర్గా ఉందా లేదా అన్న విషయం గురించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం స్ట్రీట్స్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అదేవిధంగా వెహికల్స్ రైట్ నుంచి చూస్తుంటాయి అండ్ లెఫ్ట్ వైడ్ నుంచి చూస్తుంటాయి. అంటే అక్కడ ఏదైనా ఒక వే రైట్ కానీ లెఫ్ట్ కానీ లేకపోతే చౌరస్తలాగా ఏదైనా మీకు అక్కడ కనిపించట్లేదు కనుక అక్కడ కంప్లీట్గా మీరు హారన్ బ్లో చేసి చుట్టూ మూడు వైపులు అంటే మీరు వెళ్తున్న వే కాకుండా మిగతా మూడు రోడ్లు కూడా మీరు గమనించుకుంటూ అక్కడ వెహికల్ కంప్లీట్గా ఆపుకొని, పర్లేదండి వెహికల్ ఆపుకొని మరీ చెక్ చేసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు అని చెప్పేసి మనకు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ స్ట్రీట్లో మన వెహికల్ యొక్క డైమెన్షన్స్ వెహికల్ యొక్క జడ్జ్మెంట్ గురించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ జడ్జ్మెంట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ రైట్ టర్న్ అవ్వాలనుకున్నప్పుడు రైట్ విండోలో నుంచి చూసుకుంటూ మిర్రర్లో నుంచి గమనించుకుంటూ రైట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న మొత్తం హిల్లీ ఏరియా, నేను ఇక్కడ ఆపు చూపిస్తాను. అప్పీల్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి బ్రేక్ రిలీజ్ చేయగానే వెహికల్ వెనకెళ్తుంది, మీకు ఆ విషయం గమనిస్తున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో వెనక్కి వెళ్లకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే క్లచ్ నెమ్మదిగా బైటింగ్ పాయింట్కి వచ్చేంత వరకు కూడా బ్రేక్ని మనం రిలీజ్ చేయకూడదు. ఎప్పుడైతే క్లచ్ బైటింగ్ పాయింట్కి వస్తుందో నాకింగ్ చిన్నపాటి మనకు వైబ్రేషన్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ మీద మనం కాలు ఉంచుకున్నట్లయితే కనుక 100% మన వెహికల్ ఒక 1 సెంటీమీటర్ కూడా వెనక్కి వెళ్ళకోకుండా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. సేమ్ ఇలా రైట్ టర్న్ వెళ్ళేప్పుడు కూడా వెహికల్ ఆపి చెక్ చేసుకుని రైట్ సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా ఏంటి అని చెప్పేసి మీరు రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటే కనుక రైట్ విండోలో మీరు చూసుకోండి, అట్ ది సేమ్ టైం రైట్ మిర్రర్లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ పిల్లర్ అని చెప్పేసి మీకు అక్కడ అడ్డంగా ఉంటుంది, ఐ మీన్ ఏ పిల్లర్ అని చెప్పేసి మీకు అక్కడ బ్లైండ్ స్పాట్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ కనిపించుకున్నప్పుడు రైట్ విండోలో నుంచి మీరు 100% గమనించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది డౌన్ హిల్ డ్రైవింగ్లో ఏ గేర్లో మనం డ్రైవ్ చేయాలని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా కామెంట్స్లో నన్ను పిన్ చేస్తూ ఉంటారు. డౌన్ హిల్ డ్రైవింగ్ చేసేప్పుడు మన వెహికల్ మన కంట్రోల్లో ఉంచుకోగలిగే గేర్లో మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ స్పీడ్ అని చెప్పేసి మనం డౌన్ హిల్ డ్రైవింగ్లో మెయింటైన్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఎక్కువ బ్రేక్స్ని కూడా యూజ్ చేయకూడదు. బ్రేక్ని ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది, మనం మ్యాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళినప్పుడు అన్నెసెసరీ బ్రేకింగ్ అని చెప్పేసి మనం అక్కడ ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డౌన్ హిల్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా బ్రేక్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాంతోపాటు కూడా
అండ్ మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళాం అనుకోండి, మ్యాక్సిమం స్పీడ్ కంటే ఇంకా ఎక్కువగా వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్నెసెసరీ బ్రేకింగ్ అని చెప్పేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పేసి హీటప్ అయిపోతూ ఉంటాయి. అండ్ బ్రేక్ లైన్స్ నుంచి అక్కడ మనకు ఆయిల్ సీల్స్ అని చెప్పేసి ఓపెన్ అయిపోయి మనకు బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయే ప్రమాదం కూడా చాలా వరకు ఉంటుందండి. అండ్ దీంతోపాటు మీరు ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్లో పార్క్ చేయాలనుకున్నప్పుడు రోడ్ కంటే మీ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువ ఎత్తులో ఉంటుంది, అటువంటి అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అని చెప్పేసి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మీ అపార్ట్మెంట్ యొక్క గేట్ మీ వెహికల్ యొక్క సెంటర్ పాయింట్కి ఈక్వల్ అయిన వరకు కూడా మీరు స్టీరింగ్ టర్న్ చేయకూడదు. రెండు ఈక్వల్ అయిన తర్వాత అప్పుడు మనం స్టీరింగ్ని టర్న్ చేసుకుంటూ క్లచ్ని బైటింగ్ పాయింట్కి వచ్చిన వరకు నెమ్మదిగా రిలీజ్ చేస్తూ అప్పుడు మనం బ్రేక్ మీద కాలు రిలీజ్ చేసి యాక్సిలరేటర్ మీదకి మనం ఉంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చిన్నపాటి అఫీల్ డ్రైవింగ్లో నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి చోట ఏ గేర్ యూజ్ చేసుకోవాలండి, ఫస్ట్ గేర్ వెళ్ళాలా, సెకండ్ గేర్ వెళ్ళాలా, థర్డ్ గేర్ వెళ్ళాలా అని చెప్పేసి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఎక్కువగా గుంతల రోడ్డు గతుకుల రోడ్డు ఉండడం వల్ల నేను ఇక్కడ ఫస్ట్ గేర్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అంతకుమించి నేను స్పీడ్ అని చెప్పేసి వెళ్ళడానికి నాకు అక్కడ వీలుగా లేదనమాట. అండ్ మీరు అఫీల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ముందు వెహికల్స్ ఏవీ లేవు, అండ్ ది సేమ్ టైం ఎక్కువ టర్నింగ్స్ లేవు అని అనుకున్నప్పుడు మీరు టాప్ గేర్లో వరకు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే మీ వెహికల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు వెళ్ళొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్ ఒక 40 కిలోమీటర్స్ స్పీడ్లో అప్పీల్ స్టేషన్లో వెళ్ళగలుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు అక్కడ 4th గేర్లో కూడా వెళ్ళవచ్చు. అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది, అక్కడ మీకు నాకింగ్ సౌండ్ వస్తుంది అనమాట. అంటే మన వెహికల్ యొక్క మినిమం స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, ఆ మినిమం స్పీడ్కి వచ్చేంత వరకు కూడా ఆ గేర్లో మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే అఫీల్ డ్రైవింగ్లో మనకు కావాల్సింది పుల్లింగ్ ఎనర్జీ, అంటే టార్క్ అని చెప్పేసి మనకు అఫీల్ డ్రైవింగ్లో అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఈ టార్క్ని మనం ఏ గేర్ అయితే ఆ టార్క్ని అందించగలుగుతుంది, ఏ గేర్ అయితే ఆ పికప్ని అందించగలుగుతుంది అన్న గేర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అఫీల్ డ్రైవింగ్లో మనకు పుల్లింగ్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది, అంటే మన వెహికల్ మొత్తం లాగే ఎనర్జీ అని చెప్పేసి కావాల్సి ఉంటుంది. అదే డౌన్ హిల్ డ్రైవింగ్లో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత లో స్పీడ్లో మనం అయితే వెళ్తామో అంత మనం వెహికల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. అంటే లో స్పీడ్ అంటే ఏంటి, లో గేర్, లో గేర్లో మనం లో స్పీడ్ వెళ్ళాల్సి ఉంటుంది, హైయర్ గేర్లో హై స్పీడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అఫీల్ డ్రైవింగ్లో మనం చేసేప్పుడు మనకు అక్కడ పుల్లింగ్ ఎనర్జీ అవసరం అవుతుంది, అంటే ఏ గేర్ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ గేర్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్ హిల్ డ్రైవింగ్లో మాత్రం మనకు తక్కువ గేర్ యూజ్ చేసుకుంటూ అక్కడ డ్రైవ్ చేయడం చాలా వరకు సేఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్ హిల్ డ్రైవింగ్ గురించి మనం చూసుకున్నట్టయితే కనుక మన వెహికల్ ఒక 30 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది అని అనుకున్నప్పుడు మన వెహికల్ అక్కడ సెకండ్ గేర్లో ఉంచుకున్నట్లయితే కనుక అక్కడ మనం బ్రేక్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ గేర్ 30 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేదు, అంటే అక్కడ మన వెహికల్ని ఆపేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క గేర్కి ఒక మినిమం స్పీడ్, ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫస్ట్ గేర్కి అయితే మనం ఒక 20 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తాగలం, అంటే సెకండ్ గేర్లో అయితే మనం ఒక 30 కిలోమీటర్ స్పీడ్ వరకు మ్యాక్సిమం పీక్ స్పీడ్ వరకు వెళ్ళగలం. ఈ విధంగా మనం యాక్సిలేటర్ యూజ్ చేసుకోకుండా క్లచ్ని యూజ్ చేసుకుంటూ మనం డౌన్ హిల్ డ్రైవింగ్ అని చెప్పేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా వీల్స్ ముందుకు రోల్ అవుతూ ఉంటాయి, ముందుకు రోల్ అవుతూ ఉన్నప్పుడు మనం అక్కడ యాక్సిలరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉండదండి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎక్కువ గేర్లో వెళ్ళామనుకోండి ఆ గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 4th గేర్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ గేర్ బదులు 4th గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్కి రీచ్ అవుతుంది అనమాట. 4th గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ మనకు 60 కిలోమీటర్ స్పీడ్. అంటే చూసారా మీరు, ఇక్కడ 30 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాల్సిన పరిస్థితిలో మనం 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళామనుకోండి అక్కడ మనం ఎక్కువగా బ్రేక్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ అక్కడ హీటప్ అయిపోతూ ఉంటాయి, బ్రేక్ డిస్క్ ఎక్కువగా హీటప్ అయిపోతూ ఉంటుంది, బ్రేక్ షూస్ హీటప్ అయిపోతూ ఉంటాయి. అక్కడ హీట్ ఎక్కువగా హీటప్ అయిపోయినప్పుడు మనకు ఆయిల్ సీల్స్ అని చెప్పేసి ఓపెన్ అయిపోతూ ఉంటాయి, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయే ప్రమాదం అని చెప్పేసి చాలా వరకు ఉంటుంది. అండ్ అందుకోసం అని చెప్పేసి మీరు మీ వెహికల్ ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతుందో, ఎక్కువ యాక్సిలరేటర్ యూజ్ చేసుకోకుండా క్లచ్ని బ్రేక్ని యూజ్ చేసుకుంటూ మీరు వెహికల్ని డౌన్ హిల్ డ్రైవింగ్లో చేయడం చాలా వరకు ఉత్తమమైన పని. అండ్ దట్ ఈజ్ బెస్ట్ డ్రైవింగ్ ఆల్సో. అండ్ మరికొంతమంది డౌన్ హిల్ డ్రైవింగ్లో న్యూట్రల్ చేస్తూ ఉంటారు, వెహికల్ని ఆఫ్ చేస్తూ ఉంటారండి, అది చాలా ప్రమాదకరం అండి. మీరు అక్కడ 2 రూపీస్ సేవ్ చేయడానికి మీ లైఫ్ని అక్కడ రిస్క్లో పెడుతున్నారు, మీ ఫ్యామిలీని అక్కడ రిస్క్లో పెడుతున్నారు అనమాట. అదే డౌన్ హిల్ డ్రైవింగ్లో మనం గేర్లో ఉంచుకోవడం వల్లనే మనకు మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప న్యూట్రల్లో ఉంచుకోవడం వల్ల మనకు అక్కడ మైలేజ్ అని చెప్పేసి ఇంక్రీజ్ అవ్వదండి. దానికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. డౌన్ హిల్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు
ఇంజన్ ఆఫ్ చేసామనుకోండి మనకు అక్కడ స్టీరింగ్ లాక్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం బ్రేక్స్ అని చెప్పేసి మనకు కంప్లీట్గా వర్క్ అవ్వవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.